वरी धान्यम कोनुगोलु केंद्रालनु राजकीय वेदिकगा वाडुकोवद्दनि వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. గురువారం వేములవాడలోని మార్కెట్ యార్డుతో పాటు రూరల్ మండలం హనుమంచిపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. వేములవాడ నియోజకవర్గంలో 277 మంది రైతులు అనివార్య కారణాల వల్ల మరణించగా 13.85 కోట్ల రూపాయలను మరణించిన వారి కుటుంబాలకు అందజేసిన గొప్ప ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదని అన్నారు. రైతు బంధు, రైతు బీమా లాంటి గొప్ప పథకాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్నాయని చెప్పారు. మార్కెట్ వ్యవస్థకు అనుగుణంగా పంటలు పండించి రైతులకు లాభాలు రావాలంటే దశల వారీగా పంట మార్పిడి జరగాలని సూచించారు. అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని, రైతులకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు మాని రైతుల సంక్షేమం కోసం సూచనలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి, వేములవాడ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవిరాజు, ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ హనుమన్లు, తేరాస పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ జెడ్పీ చైర్పర్సన్ గారు, గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్, గౌరవ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీడీసీలు, మా పాలకవర్గ సభ్యులు, రైతులు, అమ్మాలి సోదరులు అందరి ఆధ్వర్యంలో ఇప్పుడే కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం జరిగింది. దయచేసి రైతులకు ఒక చిన్న విజ్ఞప్తి ఏమనగా, రైతులు మీరు 6 నెలలు కష్టపడి పండిస్తున్నారు, తర్వాత అమ్ముకోవడానికి ఏదైతుందో చిన్న చిన్న పొరపాట్లతోని అది ఇబ్బందికరంగా మారకుండా కొంచెం సమన్వయం పాటించుకుంటూ అక్కడున్న మన సెంటర్లలో ఉన్న మా సిబ్బందికి తోడ్పడుతూ మీకేమన్నా తీవ్రమైన ఇబ్బందులు ఉంటే నేరుగా మా దృష్టికి తీసుకురండి. కానీ ఇది రాజకీయ వేదిక కాదు, దయచేసి అందరు రైతులు గమనించండి. దీనిలో రాజకీయం చేయకండి, మీకు రాజకీయాలు కావాల్సి వేరే వేదికలు ఉన్నాయి, దాన్ని ఎంచుకోండి. రైతులకు సంబంధించిన కళ్ళల కాడ రాజకీయాలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాను. రాజకీయ వేదిక కాకుండా రైతులకు సహకరించి ఇక్కడున్న అధికారులకు కానీ సిబ్బందికి కానీ వాళ్లకు రైతులు ఒకరికొకరు తోడ్పాటయ్యి ధాన్యాన్ని చివరి గింజ వరకు కూడా మన ప్రభుత్వం ఏదైతే ఉందో మద్దతు ధర కల్పించుకుంటూ ఈరోజు కొనుగోలు చేస్తుంది కాబట్టి మనమందరం సహకరించి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ జై రమేష్, జై తెలంగాణ, జై రమేష్. కేంద్ర ప్రభుత్వం దొడ్లవాట్లను కొనబోమని ఏదైతే చెప్పిందో మరి రైతులు ఎక్కడికక్కడ నిరాశ చెందినటువంటి పరిస్థితిలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి రైతులు నిరాశ పడవద్దు, మరి రైతుల పక్షపాతి అయినటువంటి రైతుల గురించి తెలిసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఎక్కడికక్కడ వరిధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు చూసుకుంటున్నట్టే మరి రైతుల కోసం ఎక్కడికక్కడ రైతు వేదికలు కావచ్చు, రైతు క్లస్టర్లు కావచ్చు, ఈ రకంగా కొనుగోలు కేంద్రాలు కావచ్చు, మరి రైతులకు ఆహ్వానం కల్పించే విధంగా రైతు వేదికలలో మరి రైతు ఏ పంటను పండిస్తే బాగుంటుంది, మరి రైతులకు ఆహ్వానం కల్పించే విధంగా ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులతోటి ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి మద్దతు ధర పలికే విధంగా మరి దళాలకు మోసపోకుండా మరి రైతులు కూడా వరిని పూర్తి స్థాయిలో ఆరబెట్టుకొని మరి కొనుగోలు కేంద్రాలకు వచ్చినట్టయితే వారికి మద్దతు ధర కల్పించడం జరుగుతూ ఉంది. వ్యవసాయ అధికారులతోటి శిక్షణ ఇస్తున్నారు కాబట్టి వారికి ఆహ్వానం కల్పించే విధంగా చేస్తున్నారు కాబట్టి రైతులు కూడా మారవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక వరియే కాదు, మనకు నిత్య జీవితంలో వివిధ రకాల ధాన్యాలు పప్పుదినుసులు అవసరం ఉంది కాబట్టి వారు కూడా ఈ దిశలో ఆలోచించి రైతులు కూడా ఒక మార్పు తీసుకోవాల్సిన సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆకాశించిన గౌరవ ఎమ్మెల్యే గారికి, ప్రజాపతిని అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమం చేస్తున్నటువంటి పథకాలు ఎన్నో చేస్తున్నట్టు కేసీఆర్ గారు కేంద్రం మొండి వైఖరి చేసి వడ్లు కొనాలన్నా కూడా ఈసారి ఖచ్చితంగా కొనాలని ఒప్పించి ఈ వానాకాలం వడ్లను కొనిపించే బాధ్యత తీసుకున్నందుకు కేసీఆర్ గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే బాబు రమేష్ బాబు గారికి మన ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటే ఈరోజు కాళేశ్వర నీలాచి భూగర్భ జలాలు పెరిగి ఇప్పుడే తిరుపతి రెడ్డి చెప్తారు 3000 తోని స్టార్ట్ అయిన కొనుగోలు కేంద్రం ఇవాళ 3 లక్షల కెదిగిందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఎంత అభివృద్ధి దిశగా, ప్యాడి పంటల దిశగా పోతుందో అర్థం చేసుకోవచ్చు. ఏ ఇతరాత్ర సమస్యలున్నా మా దృష్టికి తీసుకొచ్చి మేము తప్పకుండా సాల్వ్ చేసి మీ రైతుల పక్షాన మేము పోరాడతాం. మా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రైతుల కోసం ఏర్పడ్డది,
రైతుల కావగింజంత నష్టం వాలిన ఊకుండే నాయకుడు ఇక్కడ రమేష్ బాబు గారు ఉన్నారు అక్కడ కేసీఆర్ గారు ఉన్నారు రైతుల దయచేసి గమనించి ప్రతిపక్షాలైతే నేను రాజకీయాల మాటలు నమ్మకుండా రైతులు మా యొక్క విజ్ఞప్తిని మన్నించి తప్పకుండా మేము ప్రతి గింజ ఈసారి కొనడానికి నిర్ణయంగా ఉన్నాం ఈ రైతులు కూడా దానికి అనుకూలంగా ప్రభుత్వానికి సహకరించి మాకు సహకరించి పోయినట్లయితే మీకు కూడా మేలు జరుగుతనేది విషయం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై తెలంగాణ వేములవాడ పట్టణంలో ఫ్యాక్ చైర్మన్ తిరుపతిరెడ్డి గారి నాయకత్వంలో మరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించే అవకాశాన్ని కల్పించినందుకు వారికి వారి డైరెక్టర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా మెట్ట ప్రాంతమైనటువంటి వేములవాడ నియోజకవర్గంలో ఎల్లంపల్లి నుంచి గోదావరమ్మను తీసుకొచ్చి ప్రస్తుతం 55,000 ఎకరాలకు మరి సాగునీరు అందించి రైతు బంధు రైతు బీమా ఒకసారి మనం చూసినట్లయితే మన నియోజకవర్గంలో ఇవాల వేములవాడ నియోజకవర్గంలో వానాకాలంలో ఈ సంవత్సరం 62,094 మందికి 71 కోట్ల 50 లక్షల రూపాయలు రైతు బంధు కింద జమైంది ఇది పెట్టుబడి ఈ పెట్టుబడిని ప్రభుత్వం రైతుల ద్వారా మరి ఇవ్వడం జరిగింది ప్రమాదవశాత్తు కొంతమంది నాయకులంటూ చచ్చిపోతున్నారు మీ కేసీఆర్ డబ్బిస్తున్నాను దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఏ ప్రమాదమైనా కానీ అనారోగ్యంతో అయినా వయసు వచ్చి చనిపోయినా కానీ వేములవాడ నియోజకవర్గంలో 277 మంది రైతులకు 14 కోట్ల రూపాయలను ప్రభుత్వం వారికి సాయంగా ఇచ్చింది కాబట్టి రైతుకు భరోసా కల్పిస్తున్నటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నాము పోయినసారి కూడా 9,000 కోట్ల రూపాయలు బ్యాంకులో అప్పు తీసుకొచ్చి ప్రతి గింజా కొన్నాం కరోనా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 8 రోజుల పాటు ఢిల్లీలో ఉండి రైతుల కోసం ప్రతి మంత్రిని ఆ 7 మంది మంత్రులను కలిసి ఈసారి మీరు కొనాలి ఎఫ్సిఐ నుంచి మిగిలిన దాన్ని మేము మళ్ళీ అప్పు తీసుకొని కొంటామని చెప్పి ఒప్పించి ఈసారి కూడా మొత్తం వడ్లను కొనడానికి నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ కూడా ఒక సదస్సు పెడతాం రైతులతోటి నియోజకవర్గ స్థాయి మండలాలు కూడా మాట్లాడుతున్నాం కానీ దీని రాజకీయం చేయడానికి నేను చంద్రుత్ర కొంతమంది నాయకులు టెంట్ వేసుకొని కూర్చున్నారు మీ ప్రజాస్వామ్యంలో మీరు టెంట్ వేసుకొని కూర్చోవచ్చు ఏం లేదు మరి గీ సోయి తెలంగాణ రాష్ట్రం కావాలన్నప్పుడు లేదు మీకు అప్పుడు టెంట్ వేయలే అప్పుడు దేవస్థానం చైర్మన్షిప్ 4 ఏళ్ళు కూర్చొని మంచిగా కడుపులో సల్లగదా కూడా కూర్చున్నాడు తెలంగాణ వచ్చింది ఇవాళ చూడండి మీరు పాలిస్తున్న రాష్ట్రాలలో ఎక్కడన్నా రైతు బీమా ఉన్నదా రైతు బంధు ఉన్నదా కళ్యాణ లక్ష్మి ఉన్నదా ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి మీరు టెంట్లు ఆడేయండి పోయి అమలు చేయమని ఇక్కడ కాదు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ప్రతిదాన్ని రాజకీయం చేస్తామంటే మీరు చదువుకున్న గోత్రం మీరే పడతారు 4 సార్లు పడ్డారు ఇంకా 4 సార్లు పడతారు మీరు ఖచ్చితంగా చెప్తున్నా నిర్మాణాత్మకమైనటువంటి సూచనలతో రండి ఆహ్వానిస్తాం చర్చిస్తాం రైతు వేదికలు ఒక టీఆర్ఎస్ పార్టీ కూర కట్టలేదు రైతు వేదికలు ప్రతి రైతు కూర కట్టింది అక్కడ చర్చించండి మాట్లాడండి ఇప్పుడు వచ్చే కాలంలో మద్దతు ధర కూడా ఈ వేటికి ఇవ్వాలని కేసీఆర్ గారు ఆలోచన చేస్తున్నారు మార్కెట్ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మార్కెట్ వ్యవస్థను పోటీ పడాలంటే మనం నిజంగా కూడా మార్కెట్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ముందు పోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వచ్చే కాలంలో కార్యక్రమాలు చేద్దాం రైతన్నలకు తెలుసు వీళ్ళందరూ కూడా సంఘటితంగా ఉండి మరి ఖచ్చితంగా ఈసారి వచ్చినటువంటి గొప్ప పంట ఈ పంట మరి ట్యాక్స్ ద్వారా ప్రతి గ్రామంలో కూడా ఇవాళ కొనుగోలు కేంద్రం పెట్టింది దేశంలో ఎక్కడ లేదు ప్రతి గ్రామంలో కొనుగోలు ఎక్కడ కూడా లేదు ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఏ రాష్ట్రాల్లో బీజేపీ పాలించే రాష్ట్రాల్లో లేదు కాంగ్రెస్ పాలించే రాష్ట్రాలు లేదు ఎక్కడ లేదు ప్రతి గ్రామంలో కూడా రైతు దగ్గర పోయి పంటలు కొనేటువంటి గొప్ప ఆనవాయితీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పి కరాకట్టిగా చెప్పు దీన్ని మనం ముందు తీసుకుపోయి మరింత గొప్పగా రైతన్నలకు పంటల అంచెలంచెలుగా పంటల మార్పిడి పంటల మార్పిడి ద్వారా భూసారం పెంచడం పంటల మార్పిడి ద్వారా పర్యావరణాన్ని రక్షించడం పంటల మార్పిడి ద్వారా రైతు యొక్క ఆదాయం పెంచడం అనేటువంటి విషయంతో మనం ముందుకు పోతున్నాం కాబట్టి దానికి అందరూ సహకరించాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుతున్నాం జై తెలంగాణ జై